నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ దిస్ ఇస్ గిరిజ లా ఆఫ్ అట్రాక్షన్కి సంబంధించి ఇప్పటి వరకు మనతో చాలా విషయాలు షేర్ చేసుకున్నారు సో ఇప్పుడు కూడా కొత్తగా మరిన్ని విషయాలు షేర్ చేసుకోవడానికి మనతో పాటు విశ్వమణి బాబు గారు ఉన్నారు సో సార్తో మాట్లాడిద్దాం నమస్కారం బాబు గారు అంటే లా ఆఫ్ అట్రాక్షన్ పరంగా మనం సులభ మార్గాలని ఎంచుకున్నప్పుడు మనకు కొన్ని ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయా సో ఆ ఆటంకాలను అధిగమించాలి అంటే ఏం చేయాలి ఎలాంటి ఆటంకాలు ఎదురవుతాయి అంటారు అంటే లాపాట్రాక్షన్లోనూ ఎదురవుతాయి మామూలుగానే ఎదురవుతాయి అది ఎప్పుడు నువ్వు క్రియేట్ చేసుకుంటేనే ఎదురవుతాయి ఆటంకాలే లేవండి దారి ఫ్రీగా ఉందండి ఇప్పుడు మనం ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఎత్తుకోండి ఇవి హైదరాబాద్లో రోడ్లు క్లియర్గా వేసి పెట్టేస్తుండలా మీకోసమే కదా మన కోసమే కదా వేసి పెట్టున్నారా ఆటంకాలు లేవు నువ్వు అనుకొనిపోయినా నీకు ఏదో ఒకటి పోతా ఉంటే అక్కడ సిగ్నల్ పడుతుందేమో ట్రాఫిక్ జామ్ అవుతుందేమో ఏమో అంటే ట్రాఫిక్ జామ్ జామ్ అవుతుంది నువ్వు ఏది లేకుంటే నువ్వు ప్రశాంతంగా మైండ్ నేను పోతున్నావు నువ్వు పోని నువ్వు ఏ పని మీద అనుకుంటున్నావు ఏ పని మీద పోతున్నావు దాని మీద ఫోకస్ పెట్టు పోయినావంటే నువ్వు ఏ ఆటంకాలు ఉండవు నీకు దారి అనేది ఆటోమేటిక్గా ఒక దారి కనిపిస్తూనే ఉంటుంది పోతూనే ఉంటావు అలా పోయి చేస్తావు కానీ ఈ అపట్రాక్షన్లో వచ్చిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఎదురవుతుంది స్టార్టింగ్లో నిన్ను విశ్వశక్తి పరిశోధిస్తుంది అంటే టెస్టింగ్లో పా పెడతాది నేను ఇప్పుడు కోట్లాది మంది ఉన్నారు ఈ హైదరాబాద్లోనే ఎత్తుకున్నావు లక్షల్లో ఉన్నారు కదా ఎంతోమంది ఉంటే ఈ లాపాట్రాక్షన్ కొంతమందికి మాత్రమే తెలియజేసింది కొంతమందికి మాత్రమే మైండ్లో చూపిస్తుంది అంటే ఏదో ఉంది ఏదో అనేది చూసి వాళ్ళ ముందర పెడతాది వాళ్ళని తీసుకుంటుంది తీసుకునేసి ఒక పని అంటే వీడు ఏ విశ్వశక్తి పనికి వస్తాడా లేడా వీడు కరెక్టేనా ఈ ధర్మం దీని ధర్మం ఏమి తెలిసిన విశ్వశక్తి ధర్మం నిన్ను బాగా చేస్తుంది ఫస్ట్ నిన్ను బాగా చేసి కూడా ఒక పది కుటుంబాన్ని కాపాడేస్తుంది అందరికీ మైండ్ సెట్ ఒకే విధంగా ఉండదు వీళ్ళు అన్నీ కరెక్ట్గా లేవు కదా సమానంగా లేవు కదా అంటే నువ్వు తెలివైన వ్యక్తి నువ్వు పది మందికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళనే బయట లాగుతుంది వాళ్ళని ఇంకా ఇస్తుంది వాళ్ళకి అంటే నీకు గుణం మంచిది నువ్వు పది మందికి హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నావు అది ఏ విధంగా చేయాలని కూడా దీంట్లో రూల్ ఉంది ఆ విధంగానే చేయాలి నీకు ఇస్తుంది అంటే అటువంటి వాళ్ళని తీసి ఈ సబ్జెక్ట్ని తెలియజేస్తుంది వాళ్ళు ముందర పెడుతుంది వాళ్ళు ముందర పెట్టి ఎక్కడికి పోతే వాడు బాగుపడతారు ఇప్పుడు నాకు చూపించుండలా మారుమూల బల్లిలాగా ఒక పల్లెటూర్లో పుట్టిన వాడిని తీసుకొచ్చి ఎంత ఎక్కడన్నా తిప్పించేసి నన్ను నేర్పించేయాలి నాక ఎందుకంటే నేను ఇవ్వడానికి సిద్ధం నాకు పది మంది ఇవ్వడం అంటే నాకు చాలా ఇష్టం నేను ఎంత ఇస్తాను వేరేట్లు నాకు వస్తుంది అని నాకు తెలిసిపోయింది కాబట్టి అప్పుడు అటువంటి వాళ్ళకి ఈ పరిశోధిస్తుంది దీంట్లో ఇప్పుడు ధ్యానం చేస్తూ ఉంటావు ఎన్నో ఆటంకాలు పడతాయి చేయలేకుండా చేస్తుంది నువ్వు పనికి వస్తావా నా వల్ల కాదని పారేస్తావా సరే డబ్బు ఇస్తుంది కొద్దిగా చూపిస్తుంది మింగేస్తావా నువ్వు మింగేస్తావా లేదా అనేసి లేదు నీకు ఏదో ఒక చిన్న చిన్న ఆటంకాలను ఎదురుచేస్తుంది అప్రిమేషన్ చేయకుండా టయానికి లేకుండా నువ్వు టయానికి ధ్యానం చేయలేకుండా ఏదోదో కొన్ని ఆటంకాలను చూపిస్తూనే వస్తుంది ఈ ఆటంకాలన్నీ ఎదిగమించాలంటే నువ్వు కరెక్ట్గా ఉండాలి నేను నేను ఎలాగో ఏది లేదు నాకు అంటే నువ్వు పాజిటివ్ థింకింగ్ చేయాలి పాజిటివ్గా చేయాలి నువ్వు అప్పుడే నువ్వు దాంట్లో నుంచి పాస్ అయిపోతావు అంటే నువ్వు అన్నిటినీ చేయగలుగుతానికి దానికి సిద్ధమై అప్పుడు నేను పదే పదే టెస్ట్ చేసి ఆటంకాలు లేకుండా నేను దారి చూపించేస్తుంది ఇప్పుడు ఒక పని మీద వెళ్తున్నావు ఈ సబ్జెక్ట్లో దిగిన వాళ్ళకి ఒక పని మీద వెళ్తాడు నేను పోతున్నాను అతను నాకు డబ్బు ఇవ్వాలి నేను పోతున్నాను నా కోసం అతను ఉంటాడు నా కోసం రెడీగా ఉంది ఒక డబ్బు నాకు ఇచ్చేస్తాను నేను తీసుకుని ఇంటికి ఏపీగా వచ్చేసాను అని నువ్వు క్రియేట్ చేసుకోవాలి నువ్వు ఏమనుకున్నావు నేను వెళ్తున్నాను నా కోసం అతను ఉన్నాడు నా డబ్బులు రెడీగా ఉన్నాయి నాకు ఇవ్వాల్సిన డబ్బు అతనే తీసుకునే ఇస్తాడా లేక నువ్వు పోయి తీసుకుంటావా అని నువ్వు క్రియేట్ చేసుకో లేదు అతనే కూడా తెచ్చిస్తాడని తెచ్చిస్తాడు నీ దగ్గరికి నీ దగ్గర తీసుకున్న డబ్బులు లేక నువ్వు అడిగున్నావు చేతి బదులుగాను లేక వేరే రూపంలో అతను నాకు ఇస్తాడా పోతే ఉండడా ఉంటాడా అనేసి అనుకోకూడదు నేను వెళ్తున్నాను అతను ఉన్నాడు అతను నా కోసం రెడీగా ఉన్నాడు నా కోసం డబ్బు నేను అడిగిన డబ్బు రెడీగా ఉన్నాయి తీసుకుని హ్యాపీకి వచ్చేసాను అని నువ్వు క్రియేట్ చేసుకుంటే ఏ ఆటంకాలు లేవు ఇక్కడ నువ్వు అనుకున్నట్టే పోతావు అతను ఉంటాడు డబ్బు ఇస్తాడు తీసుకుంటూ వచ్చేస్తావు కొంతమంది ఎలా అనుకుంటారంటే నేను వెళ్తున్నాను పోయేటప్పుడు బస్సు దొరికినో దొరకదు నాకు అంటే బస్సులో పోయేవాడు లేక బైకులు పోయేవాడు అయినా పోతున్నాను సిగ్నల్ ప్రాబ్లమ్ అవుతుందేమో ఎప్పుడు లేట్ అయిపోతుందో అంత లోపల అతను వెళ్ళిపోతాడేమో అని విత్తనా అనుకుంటాడు బస్సులో పోతున్నాను అతను టయానికి బస్సు దొరికినో దొరకలేదు తెలియదే ఆడికి పోయి చేస్తాను ఆ టయానికి చేరతానని లేదా ఆయన ఎంత లోపల వెళ్ళిపోతాడేమో నువ్వు అనుకున్నావు కదా ఎనుకొని పోయినప్పుడు నువ్వు అనుకున్నట్టు బస్సు దొరకదు టయానికి రాదు లేటుకు పోతావు నువ్వు అనుకున్నట్టు అక్కడ పోయి లోపల నువ్వు ఆయన చూసి చూశా నువ్వు రాలట్టే ఆయనకి ఆయన నీకోసం అని చెప్పొచ్చు అంటాడు వెళ్ళిపో ఉంటాడు అబ్బా నేను అనుకున్నాను తెలుసు నాకు నాకు తెలిసి ఈయన వెళ్తాడని తెలుసు నువ్వే చెప్పేస్తున్నావు కదా నీకే తెలిసిపోయింది అది అక్కడ జరగబోయేది నీకే తెలిసిపోయింది నువ్వు అనుకున్నావు అంటే నువ్వు ఇలా అనుకున్నావు కాబట్టి అక్కడ జరిపిస్తున్నాది అనేది నీకు తెలియదు అక్కడ నేను అనుకున్నాను నాకు తెలిసిపోయేది లేని వెళ్తాడే ఎట్టా బస్సు దొరకలేదు నేను వచ్చే లోపల లేట్ అయిపోయి వెళ్ళిపోయాడు ఎట్లా కాదండి ఇవన్నీ ఆటంకాలు ఏ ఆటంకాలు లేవు మన సబ్జెక్టులో ఏ ఆటంకాలు లేవండి నీ మైండ్ ఎప్పుడైతే పాజిటివ్గా తీసుకునేసి పదే పదే అప్రిమేషన్లు దానికి సంబంధించిన బోర్డు అప్రిమేషన్లు ఇచ్చున్నాను నా క్లాస్ హైదరాబాదు విజయవాడ అనంతపూర్ కర్నూలు రాజమండ్రి వైజాగ్ బెంగళూరు తిరుపతి అన్ని చోట్ల ఉన్నాయి ఆ ఫీడ్బ్యాక్లు చూడండి క్లాస్కి రావాలన్న వాళ్ళు కింద నెంబర్లు కాల్ చేయడం కాల్ చేయవచ్చు మీరు అంటే ఆ ఫీడ్బ్యాక్లు అన్ని చూడండి మళ్ళీ నా వీడియోలు ఉన్నాయి కదా సోషల్ పోస్ట్ టీవీలు ఇచ్చున్నాను ఏ టీవీలు ఇచ్చున్నాను సొమ్మిన్ టీవీ చాలా నా పర్సనల్ అన్ని వస్తున్నాయి కదా చూడండి వాళ్ళకి ఎలా జరుగుతున్నాయి వాళ్ళకి ఏ ఆటంకాలు ఎదురైనాయి ఏ ఆటంకాలు ఎదురుగాల ఒకప్పట్లో నెగిటివ్లు ఉన్నప్పుడు ఆటంకాలు అవుతాయి పాజిటివ్ వచ్చేవాడికి మాటలు మారిపోతాయండి పాజిటివ్ వచ్చేవాడికి పాజిటివ్గా రావాలి జీవితం ఎదగాలి మనం వాడికి మైండే మారిపోతుంది ఆ మాటలే మారిపోతాయి వాడు మాటలే ఇలా ఉంటుంది ఎలా పోతున్నాను నేను యాపిక పోతున్నాను నేను యాపిక వస్తున్నాను యాపిక చేస్తున్నాను నా కుమారుడు బాగా చదువుతున్నాడు యాపిక వెళ్తున్నాడు రాస్తున్నాడు ఎగ్జామ్ పాస్ అయిపోయినాడు ఇలాగనే ఉంటాయి ఆటంకాలు ఎదురయ్యేది ఇటువంటి వాళ్ళకి ఎదురవుతుంది నెగిటివ్లు ఉన్నవాళ్ళకి ఎదురవుతుంది ఆ నెగిటివ్ ఆలోచన వల్ల ఆ ఆటంకాలను క్రియేట్ చేసుకుంటారు ఆ నెగిటివ్ అక్కడ నెగిటివ్ ద్వారా ఆటంకాలు ఎదురుపడుతుంది ఆటంకాలు ఇప్పుడు ఎగ్జాంపుల్కి అనుకో ఒక పెళ్లి సంబంధం అనుకో వాళ్ళు వస్తామన్నారు అనుకో ఏమి ఎగ్జాంపుల్కే పెళ్లి సంబంధం మన ఇంటికి వస్తామని ఈరోజు అన్ని మీ ఇంట్లో రెడీ అయిపోయినారు అందరూ హ్యాపీగా ఉన్నారు బంధువులు గిందులు వచ్చేస్తుంటారు ఆ వాళ్ళు తొమ్మిది గంటలకు వస్తామన్నారు కదా పది గంటల టిఫిన్కి గంట అక్కడికి వచ్చేస్తామన్నారు అంటే మీరు టిఫిన్ మళ్ళీ టక్కని మీరే రిలీజ్ చేసుకుంటారు ఏమని వాళ్ళు ఏం చెప్పేసారు పది లోపల వచ్చేస్తామని టిఫిన్ కూడా అక్కడే చేస్తామని మీరేమనుకుంటున్నారు టిఫన్ అంతా వేసి పెట్టినా వాళ్ళ ఒకవేళ పది గంటలకు రాకపోతే పన్నెండు గంటలకు వచ్చి ఈ టిఫన్ ఏం చేయాలబ్బా రాకపోతే ఈ టిఫిన్ ఏం చేయాలా కరెక్ట్ టైంకు మొత్తం మీద వస్తారా వస్తురంటావా నువ్వే క్రియేట్ చేస్తున్నావు మొత్తాన్ని నువ్వే సృష్టిస్తున్నావు అంతే నువ్వు పది గంటలకు రాకపోతే ఏం చేయాలన్నావు టిఫిన్ ఏం చేయాలంటే వాళ్ళు రారు పన్నెండు గంటలకే వస్తారు నువ్వు చెప్పుకున్నట్టు పన్నెండు గంటలకు వస్తారు ఏమంటే వాళ్ళకి అక్కడ ఆటంకాన్ని ఏర్పరుస్తుంది నువ్వు రాకపోతే నువ్వు అనుకోవడం వల్ల అక్కడ ఆటంకం ఏర్పడుతుంది నువ్వు రాలేకపోతే ఎలా ఎట్టిప్పు ఏం చేయాలన్నావు కాబట్టి ఆ ఏం చేసుకుంటావు చేసుకుంటుంది ఇప్పుడు ఎత్తిపోయి జా భార్యాల్సింది కాబట్టి ఆటంకాలు లేవు మన సబ్జెక్టులో ఏ సబ్జెక్టులు ఉన్నవాడైనా ఎప్పుడైనా నెగిటివ్లు ఉన్నవాడైనా మార్చుకో నీ మైండ్ని మార్చుకో మైండ్ సెట్ మార్చి ఏదైనా మారిపోతుందండి నువ్వు మైండ్ మారిపోయిందంటే ఆటంకాలు నీకు కనబడవు ఏమి సృష్టించవు నువ్వు యాప్కి వెళ్ళి యాపికి వస్తావు ఏ పని కొన్నా జరుగుతుంది ఆటంకాలు లేవు ఆటంకాలను సృష్టించుకోకండి ఇలా సృష్టించుకుంటే ఇలా ఆటంకాలు ఏర్పడతాయి ఇలాగనే సృష్టించుకోకుండా పోతే ఇలాగ నీట్గా రూట్ క్లియర్గా పోయేసి నీ పనులు పూర్తి చేసుకుంటాం కాబట్టి విశ్వశక్తి అనేది ఈ సబ్జెక్టులో వచ్చిన వాళ్ళ ఆటంకాలు నేర్పరుస్తుంది ఆ నిరాశ పుట్టిస్తుంది నిరాశ ఎక్కడ ఉంటుందో దాని పక్కన విజయం ఉంటుంది గుర్తుపెట్టుకోండి నిరాశ ఎక్కడ ఉంటుందో దాని పక్కన విజయం ఉంటుంది ఆటంకాలు ఏమి లేవు ఏపీకి పోయేసి యాపికి వచ్చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఈరోజు అప్రిమేషన్ నేను ప్రతిరోజు అన్ని పనులు చాలా సులభంగా అన్ని విధాలుగా చాలా హ్యాపీగా చేసుకుని ప్రశాంతంగా ఉన్నందుకు డబ్బులు కీసానికి చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ అనువార్ థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ బాబు గారు